వందనాలండి. ఈరోజు ఆగస్టు 3, ఆత్మ కలిగించు ఐక్యత. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆటోమేటిక్గా మనం ఐక్యతతో ఉంటాం. Ephesians 4:1 సమాధానం అను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుడి అని రాయబడింది. పౌలు ఏమంటున్నాడు, దయచేసి 4:1-6 చదవండి. ఐక్యత యొక్క ప్రాధాన్యత గురించి పౌలు ఎంతో గంభీరంగా చెప్తూ ఉన్నాడు. తాను జీవించినంతకాలం పౌలు సంఘాలలో ఐక్యత కొరకు కృషి చేశాడు, ప్రార్థించాడు. ఆనాటి సంఘాలలో 2 రకాల సభ్యులుండేవాళ్ళు. యూదమతం నుండి యేసు మార్గంలోకి వచ్చిన వారు, విగ్రహారాధన నుండి యేసు మార్గంలోకి వచ్చిన వారు. వారి నేపథ్యంలో చాలా తేడాలు ఉండటం చేత ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ ఉండేవారు. అయితే పౌలు సభ్యులంతా యేసయ్య శరీరము, యేసు దానికి శిరస్సు, కాబట్టి ఐక్యత ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము ఒక శరీరంలో భాగము, శరీరానికి శిరస్సు యేసయ్య అని అనుకున్నప్పుడు శరీరంలో ఒక భాగం కోఆపరేట్ చేయకపోతే బాడీ కదలదు ముందుకు. అదేవిధంగా సంఘాన్ని ఒక శరీరంతో పోలిస్తే మనమందరం కూడా ఒక్కొక్క అవయవమై ఉన్నాం. అవయవాలన్నీ కోఆపరేట్ చేయకుంటే శరీరం ముందుకు పోలేదు. కాబట్టి ఐక్యత చాలా అవసరం. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనకారుడు 133:1 చెప్తూ ఉన్నాడు. అదే ఐక్యతలో శక్తి ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుని దృష్టిలో, ఆయన దృక్పథంలో తన బిడ్డల మధ్య ఐక్యత కలిగి ఉండుట చాలా అద్భుతమైనది. యాక్చువల్గా అంతెందుకు మన కుటుంబాల్లోనే ఐక్యత లేకుంటే తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత బాధపడుతూ ఉంటారో ఒకసారి ఆలోచించండి. అటువంటి బాధ 1000 దేవుడు పడుతూ ఉంటాడు. ఆది సంఘంలో విశ్వాసుల మధ్య ఆత్మీయ ఐక్యత కలిగి ఉండుట వారి జీవిత విధానమై ఉంది. అన్ని సంఘాలలో ఈ ఐక్యత ఉందని పౌలు భావించాడు. సార్వత్రిక సంఘంలో ఐక్యత అనేది క్రైస్తవ విశ్వాసానికి గుండెకాయ వంటిది. ఒకటే శరీరం, ఒకటే ఆత్మ, ఒకటే నిరీక్షణ, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ తండ్రి. క్రీస్తులో ఉన్న సహోదరులు సహోదరీల మధ్య ఉన్న అద్భుతమైన ఆత్మీయ అనుబంధం గురించి అపొస్తల కార్యములు గ్రంథంలో వ్రాయబడి ఉంది. పెంతకొస్త నాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా ఈ సంబంధం ఏర్పడింది. అప్పటి నుండి సంఘం స్థాపించబడి సంఘంలో చేరిన వారందరిలో ఐక్యత, సమాధానము నెలకొన్నాయి. నేను ఒకసారి పండ్ల మార్కెట్లో ద్రాక్ష పండ్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యాపారిని ఒక గుత్తి ద్రాక్ష పండ్లు ఎంత అని అడిగినప్పుడు 80 రూపాయలు అని చెప్పాడు. పక్కనే గుత్తి నుండి విడిపడిన ద్రాక్షలు, అంటే లూజ్గా ఉంటాయి కదా, అవి ఉన్నాయి. వాటి వెల కేవలం 30 రూపాయలు అని చెప్పాడు. వెలలో తేడా ఇంత ఎక్కువగా ఎందుకుంది అని అడిగినప్పుడు, అవి చాలా మంచివేనండి, గుత్తి నుండి విడిపోయాయి కాబట్టి వాటి ధర తగ్గింది అని అన్నాడు. ఆ సంగతి విన్నప్పుడు సంఘానికి చెంది ఉండుట ఎంత ప్రాముఖ్యమో నాకు అర్థమైంది. సంఘంతో కలిసి ఉంటే మన ఆత్మీయ జీవితం యొక్క వెల చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ విడిపడినప్పుడు విలువ భయంకరంగా పడిపోతుంది. ఈ ద్రాక్ష పండ్ల గుత్తి చిన్న ఉదాహరణ అయినా కూడా మనకు చాలా పాఠం నేర్పిస్తుంది. మనం కూడా ఒక కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఐక్యత కలిగి ఉంటే మన విలువ చాలా పెరుగుతుంది. ఆ మాట అందరు దయచేసి గుర్తుపెట్టుకోండి. సంఘానికి శిరస్సు క్రీస్తు. మనం ఆయన శరీరంలోని వివిధ అవయవాలము. అన్ని అవయవాలు సహకరిస్తేనే సంఘం అభివృద్ధి పొందుతుంది, లేకపోతే నాశనం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. దయామయడా, మా సంఘాల్లో కానీ మా కుటుంబాల్లో కానీ ఐక్యత లేకుండా చాలామంది బాధపడుతున్నారు తండ్రి. దయచేసి తండ్రి, ప్రతి విశ్వాసిలో, తోటి విశ్వాసులతో ఐక్యత కలిగి ఉండేటట్టుగా ఏర్పాటు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.